నాలుగు వందల సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంటే చాలని అనుకుంటోంది అదే సమయంలో ఇండియా కూటమిలోని లుకలుకలు బీజేపీకి బాగా కలిసొస్తాయని అనుకుంటున్నారు ఒకప్పుడు నాలుగు వందల సీట్లు గెలిచిన కాంగ్రెస్ కి కనీసం ఇప్పుడు మూడు వందల సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ తప్పులు చేసి చేసి వారు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని అన్నారు ఇండియా కూటమి పేరుతో అవకాశవాద కూటమి ఒకటి ఏర్పాటు చేశారని విమర్శించారు కూటమిలోని పార్టీలే ఇరవై ఐదు శాతం సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారని సెటర్లు పేల్చారు మోదీ రాజస్థాన్లోని జొలార్లో లోక్సభ ఎన్నికల రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ ఏప్రిల్ ఇరవై ఆరున ఇక్కడ రెండో విడత ఎన్నికలు జరగాల్సి ఉంటుంది రాజస్థాన్ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడిన మోదీ సోనియా గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నేరుగా ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలు కొందరు రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ ని అడ్డాగా మార్చారు అన్నారు గతంలో కేసీ వేణుగోపాల్ ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇప్పుడు సోనియా గాంధీ కూడా రాజస్థాన్ని ఇలా పరోక్ష రాజకీయాలకు వాడుకుంటున్నారని సెట్టర్లు పేల్చారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అరవై ఏళ్ల అధికారంలో ఉందన్నారు మోదీ ఒకప్పుడు ఆ పార్టీ నాలుగు వందల స్థానాలు గెలుచుకుందని ఇప్పుడు మాత్రం అభ్యర్థుల్ని నిలబెట్టుకోలేపోతుందని చెప్పారు నాలుగు వందల మార్క్ ని ఈసారి ఎన్డీఏ అధిగమిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై కూడా బీజేపీ ఫోకస్ పెంచింది దక్షిణాది సపోర్ట్ తో నాలుగు వందల మార్క్ దాటాలని చూపిస్తోంది మరి ఆ అంచనాల మేరకు ఎలా ఫలిస్తాయో చూద్దాం